విజయవాడ. సార్ ఎలా ఉంది జగన్ గారి రూలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగాలేదు. ఎందుకని? బాగాలేదు, అసలు ఏమీ బాగాలేదు. అభివృద్ధి లేదు, ఉద్యోగస్తు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి మేడం? లేవు కదా. ఇచ్చిపడి సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాం, ఎంకామ్ చదివి. ఎంకామ్ చేశారు. ఇంతకుముందు రైస్ మిల్ అకౌంటెంట్గా చేశాను మేడం. అక్కడ బడ్డన్ ఎక్కువ అయిపోయిందని చెప్పి వచ్చేసాను విజయవాడకు వచ్చాను. తెనాలి మేడం. సెక్యూరిటీ జాబ్ చేస్తున్నా. ఏం చేస్తాం? ముందంటే ఇది ఇవన్నీ అభివృద్ధి చేస్తాడు, ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. ఇప్పుడేమో ఏమీ లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? నా బొంద జాబ్ క్యాలెండర్ ఏముంది మేడం? ఏమి లేదు. యువతకు అసలు ఆపర్చునిటీ లేదు, ఎక్కడ ఉంది అసలు? ఏమి లేదు. సరే, ఇప్పుడు మద్యం నిషేధిస్తామన్నారు, ఎలా ఉంది? అమ్మకాలు ఎలా ఉంది? పెంచుతున్నారు కానీ తక్కువ చేస్తున్నారా మేడం? ఇప్పుడు క్యాపిటల్ కానీ ఇప్పటివరకు ఏపీకి క్యాపిటల్ లేదు, సో దేని మీద ఎక్కువగా ఆయన ఫోకస్ పెడుతున్నట్టు, క్లియర్ సాల్వ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పులు తీసుకొస్తాని ఫోకస్ పెడుతున్నాడు. బాండ్లు టార్గెట్ పెట్టి మనుషుల మీద అప్పులు తీసుకొస్తాని ఫోకస్ పెడుతున్నారు. అంత మించి ఏం లేదు అక్కడ. సరే, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైం అయింది, సో ఇన్నేళ్లలో ఏమన్నా చేసినట్టు కనిపిస్తున్నాయి? ఏమీ లేదు మేడం, అప్పులు మాత్రం పెరిగిపోయినాయి మనుషుల మీద. సరే, ఇప్పుడు క్యాపిటల్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి మేడం. అమరావతి అయితే బెస్ట్ అంటారా? సార్, అప్పటికిప్పటికి జనసేనకి ఎలా ఉంది, గ్రాఫ్ ఎలా ఉంది? పెరిగింది మేడం, మనుషుల్లో అవేర్నెస్ వచ్చింది. పవన్ కళ్యాణ్ వస్తే చేస్తాడు, ఏదో ఒకటి మనకి మంచి జరిగిద్దని చెప్పి అవేర్నెస్ వచ్చింది. పథకాలు వస్తున్నాయమ్మా? ఏం పథకాలు రావట్లేదమ్మా. ఎలా ఉందమ్మా మీకు జగన్ గారి పరిపాలన? మా పరిపాలన మాకు ఇదే బాగుంది. వ్యాపారమే బాగుందా? మరి పని చేసుకోవాలి కదా, 10 రోజులు మంట రాలా? 10 రోజులు మంట రాదు, ఎవరో రూపాయి ఇవ్వరు కదా. అట్లాగే మనకి ఈ పని చేసుకోవాల్సిందే తప్పదు. ఇల్లుందా? సొంత ఇల్లుందా? సొంత ఇల్లు లేవు. ఇచ్చారా గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చిందా? రాలా, నాకు రాలా. ఏమి పథకాలు రావట్లేదు? అవి 18 ఏళ్ళు వచ్చినాయండి 2 సార్లు. తర్వాత ఆపేశారా? ఏంటి వస్తాయి అంటున్నారు, ఇంకా రాలే. ఎలా అనిపిస్తుంది మీకు పరిపాలనలో? పరిపాలన అంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి, మా బట్టి వాళ్ళు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. మహిళలకు బాగున్నాయి అనేసి అంటున్నారు. మహిళలకు బాగున్నాయి అంటే ఇప్పుడు 18 ఏళ్ళు ఇస్తే 3 రోజుల్లో మా ఆయన దాగేస్తాడు, నేను 4 చీరలు కొని వస్తా అయిపోతుంది. అట్టగాదు కదా, రోజువారీ సరుకులు కొనుక్కుంటున్నాం కదా మనం. మరి రోజువారి సరుకులు కొనుక్కుంటే, మరి గ్యాస్ బండ్ కొనుక్కుంటే ఎన్ని రేట్లు ఎక్కువైపోతున్నాయి కదా. ఎవరైంది మనకు అనవసరం, రేట్లు ఎక్కువైపోతున్నాయి కదా. మద్యం నిషేధిస్తామన్నారు అంచెలంచెలుగా, ఎలా ఉంది మద్యం అమ్మకాలు కానీ ఎలా ఉంది? ఇబ్బందిగానే ఉందంటారా? అమ్ముతా ఉంటారు, కొంటా ఉంటారు. వాళ్ళ పని ఆడదాం, మన చూద్దాం, మన పని మనం చేసుకుంటే తప్ప. రాజధాని మీ ఒపీనియన్ ఏంటి రాజధాని విషయంలో? అమరావతి అంత తెలవదమ్మా నాకు, అంత రాజకీయం అంత తెలవదు. వాళ్ళు బస్సులు ఛార్జీలు ఇదివరకే 40-50 రూపాయలకి వచ్చేసేవాళ్ళు నూనె నుంచి, ఇప్పుడు 100 రూపాయలు అవుతున్నాయి. ఒక 10 రూపాయలు అయితే 10 రూపాయలు పెంచేశారు. మరి మేము 10 పంపితే ఇక్కడ 200 రూపాయలు. మేమేం తినాలి, ఏం గ్యాస్ పెట్టుకోవాలి, కరెంటు బిల్లు ఏం కట్టుకోవాలి, ఏం చేయాలో అర్థం కాదన్న పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. నుంచి జగన్ నుంచి అసలు అడగొచ్చా మీరు? ఎందుకని అసలు అడగొచ్చా? ఇప్పుడు అంటే అందరికి స్కీమ్స్ ఇస్తున్నారు కదా, మహిళలకి బాగుందనేసి అంటున్నారు, సో ఎలా ఉంది కనుక్కుందామని. మీరు నిజం చెప్తున్నారా? నిజం అందుకున్నారు. ఇప్పుడు 41 వాళ్ళకి 45 వాళ్ళకి ఇస్తామన్నారు. దేనికి ఇవ్వాలి అసలు? దేనికి ఇవ్వాలండి? నిజంగా పేదవాళ్ళకి నువ్వు అదండి పెన్షన్ తీసేసి 40 ఏళ్ళకి 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు నువ్వు పెన్షన్? ఎందుకు తీసేసి ఎందుకు తీసేయాలి అసలు? అసలు లేని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది తీసేసి అది ఆపేసి వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? 45 దాటితే వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, హౌస్ ఉంది, భర్త ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది, ఎందుకు ఇవ్వాలి? అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎలా ఉంది అసలు ఓవరాల్ జగన్ గారి పరిపాలన? ఆయన దేని మీద ఎక్కువగా ఫోకస్? చాలా బాగుందండి. విషయంలో మీ ఒపీనియన్ ఏంటి రాజధాని? దాని గురించి మాట్లాడద్దు, పాలన మాత్రం చాలా బాగుంది. మద్యం నిషేధిస్తామన్నారుగా, జరుగుతుంది, అమ్మకాలు ఎలా ఉన్నాయి? మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. పర్టికులర్గా అడగొద్దు అసలు ఏమి.